తెలుగు కుర్రాడైన హీరో విశాల్ రెడ్డి తనదైన శైలిలో తమిళనాడు సినీ పరిశ్రమను శాసిస్తూ అక్కడ సంపూర్ణ ప్రక్షాళనకు ఇండస్ట్రీలో ముదిరిపోతున్న వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాడు. చెన్నై వరదల్లో సాయం, స్వయంగా తానే రంగంలోకి దిగడం, రైతుల సమస్యలపై పోరాటం, తనవంతుగా ఒక షో టికెట్లు డబ్బును తమిళనాడులో విడుదలయ్యే అన్ని చిత్రాల నుంచి రైతు నిధికి ఇవ్వాలనే నిర్ణయం, తమిళ పైరసీ వెబ్సైట్స్ పై నిషేధానికి ప్రయత్నం, తన వంతుగా ఆ టీమును ఏర్పాటు చేసి పైరసీని అరికట్టేలా చూడటం, నడిగర్ సంఘం ఎన్నికల్లో సీనియర్ స్టార్ ఎంతో పలుకుబడి ఉన్న శరత్ కుమార్, శింభు, రాధిక వంటి వారిపై గెలుపు సాధించడం, ఆ తర్వాత తాను కూడా నిర్మాతే కావడంతో తమిళ నిర్మాత మండలికి అధ్యక్షునిగా ఎన్నికైన నడిగర్ సంఘం బిల్డింగ్ కాంప్లెక్స్ ద్వారా వృద్ధులు, పేద కళాకారులకు పింఛన్లు, ఇల్లు, ఇక మెరిసల్ చిత్రం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా భయపడకుండా ఓ నిర్మాతగా తన మద్దతును ఇవ్వడం, తనపై ఐటీ రైట్స్ జరిగినా తిప్పికొట్టడం ఆయనకే చెల్లిందే. తమిళనాడులో ఇప్పుడు ముగ్గురు అన్ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తూ నిర్మాతలకు కోట్లలో నష్టాలు, మానసిక వేదనకు కారణమవుతున్న వారిపై రెండేళ్ల నిషేధం దిశగా పావులు కదుపుతున్నాడు. వీరిలో మొదటివాడు శింభు. ఆయన తమిళనాట తనకు తాను మన్మధుడుగా భావిస్తూ నయనతార, హన్స్క వంటి వారిని మోసం చేయడం, ఇతర హీరోయిన్ల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. ఈయన ఏ అనే చిత్రాన్ని ఒప్పుకున్నాడు. మొదట దీనిని ఒకే చిత్రంగా నిర్మించడానికి, నిర్మాతతో నటించడానికి ఒప్పుకున్నాడు. కానీ 29 రోజుల షూటింగ్ పూర్తయిన వెంటనే ఇప్పటి వరకు తీసిన సన్నివేశాలతోనే చిత్రాన్ని రిలీజ్ చేయాలని, రెండో భాగం మిగిలిన సినిమాని చేయాలని నిర్మాతపై పంతం పట్టాడు. దాంతో చేసేదేమీ లేక నిర్మాత షూటింగ్ పూర్తయిన సీన్స్ తోని సినిమాను విడుదల చేశాడు. దాంతో ఆ నిర్మాత మైఖేల్ రాయప్పనికి 8 కోట్లకు పైగా నష్టం వచ్చింది. ఇక త్రిష విషయానికొస్తే, ఈ చెన్నై చిన్నది మొదటి నుంచి వివాదాస్పదమే. ఆమె తమిళంలోనే కాదు, తెలుగులో కూడా నిర్మాతలను ఎంతో ఇబ్బంది పెట్టింది. హరి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించబోతున్న సామి 2 కి అగ్రిమెంట్ కూడా చేసి అడ్వాన్స్ తీసుకుంది. కానీ సినిమా షూటింగ్ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయింది. దీంతో నిర్మాతల మండలి తరపున సూర్య కజిన్, ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇతరులతో కలిసి ఆమెతో చర్చలు జరపడానికి ఆమె ఉండే హోటల్కి వెళితే 10 గంటలు వెయిట్ చేయించి చివరికి వారితో మాట్లాడకుండా వెళ్లిపోయింది. సినిమాలు తగ్గిపోవడంతో పెళ్లిదాకా వెళ్లిన త్రిషకు మరలా లక్ కలిసొచ్చి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. తమిళంలో ఈమె ఇప్పటికే 5-6 చిత్రాలు ఒప్పుకుంది. తాజాగా మలయాళం ఎంట్రీ కూడా ఇస్తోంది. యూనిసెఫ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తాజాగా ఎంపికైంది. కానీ ఈమె నిర్మాతలతో పెట్టుకునే విభేదాలు, తాగి షూటింగ్కి వచ్చి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం వల్ల ఎందరికో నష్టాలొచ్చాయి. ఎట్టకేలకు సామి 2 నిర్మాత ఆమెపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాడు. ఇక మూడో వ్యక్తి నిత్యం వివాదాల్లో ఉండే కమెడియన్ అండ్ టర్న్ హీరో వడివేలు. ఈయన నాడు తన కెరియర్ మొదటి నుంచి బాగా ప్రోత్సహించిన విజయకాంత్ కి వ్యతిరేకంగా బూతులు మాట్లాడాడు. ఆయన పంపిన గుండాలు తన ఇంటిని ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన్ని బూతులు తిట్టడం, తన కోసం రజనీకాంతే వెయిట్ చేస్తాడనే పొగరుతో కామెంట్స్ చేసి రజనీకి కూడా వ్యతిరేకమయ్యాడు. దాంతో తమిళ నిర్మాతలు వడివేలును పక్కన పెట్టి వివేక్, సంతానం వంటి కమెడియన్స్ ని ప్రోత్సహించారు. స్టార్ హీరోలను కూడా ఈయన షూటింగ్ సమయానికి రాకుండా నానా హింస పెడతాడు. తాజాగా ఆయన తాను హీరోగా నటించిన పులకేసి చిత్రానికి సీక్వెల్ గా 24M పులకేసికి సైన్ చేశాడు. కానీ నిర్మాతలతో గొడవపడి సినిమా చేయనని చెప్పాడు. అప్పటికే ఈ చిత్రం కోసం ఏకంగా 4 కోట్లతో వేసిన సెట్స్ వల్ల నిర్మాతలకు ఎంతో నష్టం వచ్చింది. ఇక ఈ ముగ్గురుపై విశాల్ నేతృత్వంలోని తమిళ నిర్మాతల మండలి తరపున దాని కార్యదర్శి జ్ఞానవేల్ రాజా నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తాజాగా సంకేతాలు ఇచ్చాడు. ఇక వీరే కాదు, తెలుగులో పేరున్న లావణ్య త్రిపాఠిపై కూడా నిర్మాతల మండలికి ఫిర్యాదులందాయి. ఆమె 100% లవ్ కి తమిళ రీమేక్ గా జీవి ప్రకాష్ హీరోగా తమన్నా పోషించిన మహాలక్ష్మి పాత్రను చేయడానికి లావణ్య ఓకే చెప్పింది. కానీ చివరి క్షణంలో తప్పుకుంది. దీంతో మిగిలిన వారి డేట్స్ అన్ని ఇబ్బందుల్లో పడి షూటింగ్ ఆలస్యమై నిర్మాతలకు చాలా నష్టం వచ్చింది. ఇప్పుడు ఆ స్థానంలో అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండేని పెట్టుకున్నారు. దాంతో ఈసారి మాత్రం జంకకుండా వీరందరిపై నిషేధం విధించాలని, నిర్మాతలతో చెలకాటమాడుతున్న వారిని ఉపేక్షించకూడదని విశాల్ నిర్ణయించుకున్నాడు. దాంతో తమిళుడు కాని తెలుగువాడైన విశాల్ తమ సొంత రాష్ట్రానికి వచ్చి స్వచ్ఛమైన తమిళియన్స్ అయిన తమపై నిషేధం విధించడమేంటని శింభుతో పాటు త్రిష, వడివేలు దీనికి కూడా ప్రాంతీయ రంగు పులుముతున్నారు. తెలుగులో కూడా ఇలాంటి గట్సున్న వారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని, తెలుగు నిర్మాతల మండలికొచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు నిర్మాతలు కూడా కోరుతున్నారు.
ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.